ఏపీలో సినిమా టికెట్లు ఆన్లైన్లోనే విక్రయించనున్నట్లు మంత్రి పేర్ని నాని అసెంబ్లీలో ప్రకటించారు. అలాగే కేవలం 4 షోలు మాత్రమే, అలాగే ఇంతవరకు ఏ రేట్లు అయితే టికెట్ రేట్లు ఉన్నాయో అదే రేటుకి ఉంచాలని నిర్ణయం తీసుకోవడం నిజంగా ఇండస్ట్రీకి శాపంగా మారే అవకాశాలు ఉన్నాయి. మరి దీనిపై ప్రభుత్వం మళ్ళీ పునరాలోచించాలని పరిశ్రమ మొత్తం కోరుకుంటుందని చెప్పొచ్చు. మరి దానిపై ఏ నిర్ణయాలు వస్తుందో వేచి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర అసెంబ్లీలో చట్టం చేసింది. ఏపీ సినిమాస్ రెగ్యులరైజేషన్ అమెండ్మెంట్ బిల్లును మంత్రి పేర్ని నాని బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సవరణ ప్రకారం ప్రభుత్వ సంస్థ ఆన్లైన్ బుకింగ్ ప్లాట్ఫామ్ ద్వారానే టికెట్ కొనాలి. థియేటర్స్ లో ఇక నుండి టికెటింగ్ కు అనుమతి లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం తరఫున బిల్లును ప్రవేశపెడుతూ రాష్ట్ర సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రులు పేర్ని నాని బిల్లు లక్ష్యాన్ని ప్రకటనను చదివి వినిపించారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ కష్టపడే వారికి వినోదాత్మకమైనది సినిమా మాధ్యమం. సినిమా పట్ల పేద మధ్యతరగతి వర్గాలకు ఉన్న ప్రేమను ఆపేక్షను నమ్మకాన్ని సొమ్ము చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు. ఇప్పుడున్న విధానం ప్రకారం రోజుకు 4 ఆటలు వేయాలని చెప్తుండగా తెల్లవారుజాము నుండే షోలు వేసి 300, 500, 1000, 1500 రూపాయలను పేద మధ్యతరగతి నుండి వసూలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. రోజుకి 6, 7, 8 షోలు వేస్తున్నారు. అదేంటంటే మా ఇష్టం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సినిమా ప్రదర్శనల విషయంలో ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్లు యథేచ్ఛగా టికెట్లు రేట్లు పెంచుతున్నారు. దీన్ని నియంత్రించడానికే ఆన్లైన్ టికెటింగ్ ను తీసుకురావాలని నిర్ణయించాం. థియేటర్లో కూడా ఆన్లైన్ ద్వారా టికెట్ తీసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం. ఈ విధానంలో ఆన్లైన్ ద్వారా ఇబ్బందులు పడకుండా చర్యలు చేపడుతున్నాం. తద్వారా ప్రభుత్వం నిర్ధారించిన రేటుకే టికెట్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ నిర్ణయంపై ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. సినిమా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతలు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడితే తప్పులేదు. కానీ ప్రతిపక్ష పార్టీ తప్పుపడుతోంది. దీన్ని కొన్ని పత్రికలు, టీవీలు వాటినే ప్రధానంగా చూపుతున్నారు అని మంత్రి పేర్ని నాని అన్నారు. ప్రజలకు ఉపయోగమైనటువంటి, ప్రజలకు అత్యంత సౌలభ్యం ఉండేటువంటి సిస్టమ్ ద్వారా సినిమా ప్రజలకు అందుబాటులోకి రావాలనే దానికోసం ఈ సౌకర్యాన్ని తీసుకొస్తున్నాం అధ్యక్ష. కేవలం ప్రభుత్వం ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేటువంటి ప్రభుత్వ సంస్థ ద్వారా ఈ పోర్టల్ని మాత్రం మెయింటైన్ చేయడం మాత్రమే జరుగుతుంది. తప్పితే ఇందులో డబ్బులు ప్రభుత్వం ఉంచుకోవటం కానీ డబ్బులన్నీ మేము పోగేసుకుని నెల తర్వాత 2 నెలల తర్వాత వారికి ఇవ్వటం, మేము లోన్ తెచ్చుకోవటం అనేటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎవరైనా సరే కట్టిపెట్టి వాస్తవాలని ఆలోచన చేయమని చెప్పని స్టేక్ హోల్డర్స్కి ఇటువంటి అనుమానాలు ఎక్కడ కూడా లేవు అధ్యక్ష. బట్టి ప్రభుత్వం ఈ వ్యవస్థని, ఆన్లైన్ పోర్టల్ సిస్టమ్ని FDC మెయింటైన్ చేస్తుంది. ఏ రోజుకి ఆ రోజు టికెటింగ్ అంటే RBI గేట్వే ద్వారా ఎవరు డబ్బులు వాళ్ళకి వెళ్తాయి. అదే థియేటర్లో టికెట్ అమ్ముకుంటే వారు డబ్బులు తీసుకుని ఆన్లైన్లో గవర్నమెంట్ పోర్టల్ ద్వారా టికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రభుత్వం నడిపేది ఏంటంటే అత్యంత పారదర్శకంగా ప్రజలకి అందుబాటు రేట్లలో టికెటింగ్ అంటే దోచుకోకుండా, వారిని ఎక్స్పైర్ చేయకుండా సినిమా చూసేటువంటి వెసులుబాటు, రెండు టికెట్ దొరికిన తర్వాతే నమ్మకంతో వారు సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళేటువంటి వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఇది మెరుగైన, ప్రజలకు ఉపయోగమైనటువంటి చట్ట సవరణగా దీన్ని ప్రజలందరికీ ముందు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ దీనికి మద్దతు ఇమ్మని, దీన్ని బిల్ పాస్ చేయమని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను.